పెళ్ళికి రాలేనయ్యా, సత్యవ్రతానికి వస్తాం అంటుంటారు. అంటే ఏమన్నమాట, ఒక శుభకార్యానికి రాలేకపోయినప్పటికీ కూడా ఆ శుభకార్యం తర్వాత జరిగినటువంటి సత్యనారాయణ వ్రతానికి కానీ వెళ్ళినట్టయితే ఆ వెనుక జరిగినటువంటి శుభకార్యానికి వచ్చినంతటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒకే ఒక వ్రతం సత్యనారాయణ వ్రతం. మనమే అంగీకరిస్తున్నాంగా. అటువంటి అమోఘమైన సత్యనారాయణ వ్రతం మిగిలిన వ్రతాల కంటే వేరు ఎలా అవుతుంది? మిగిలిన వ్రతాల్లో వినాయకుణ్ణి మొట్టమొదటిగా విఘ్నాలు లేకుండా ఆరాధిస్తాం. ఆ తర్వాత మనం ఏ దైవాన్ని ప్రార్థించాలని అనుకుంటున్నామో, దైవానికి పూజ చేయాలనుకుంటున్నామో, ఆ దైవాన్ని మన దగ్గరికి తెచ్చుకున్నటువంటి ఒక విగ్రహంలోనికి ఆవహింపజేస్తాం, పూజని చేస్తాం, చక్కగా ముగించేస్తాం, అయిపోతుంది. కానీ సత్యనారాయణ వ్రతం అలా ముగింపదగినటువంటి, ముగింపబడేటటువంటి వ్రతం కాదు. సత్యనారాయణ వ్రతానికి పంచ లోకపాలకుల్ని ఆహ్వానిస్తారు, ఆవాహన చేస్తారు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఆదిత్యం అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు అంటే శ్రీహరి, గణనాథుడు అంటే వినాయకుడు, మహేశ్వరం అంటే శంకరుడు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఈ ఐదుగురితో ఏర్పాటయ్యేది పంచ ఆయతనము, ఐదుగురు దేవతల యొక్క సమూహాన్ని ఆరాధించడం. ఈ పంచలోకపాలకుల్ని పిలుస్తారు, ఆవాహన చేస్తారు ఈ వ్రతంలో. మిగిలిన వ్రతాల్లో ఎక్కడా ఉండదు. తర్వాత నవగ్రహాలని కూడా ఆవాహన చేస్తారు. ఇన శశి కుజరాహు జీవమందజ్ఞ కేతు భృగుజ ఇతి నవానాం కృత్తికాదిక్రమేణ. ఇన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, కుజుడు రాహువు, జీవ అంటే గురుడు, మంద అంటే శని, జ్ఞ అంటే బుధుడు, రాహు కేతువులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇంతమందిని కూడా. భృగుజైతి నవానాం, భృగుజ అంటే శుక్రుడు, మొత్తం ఈ తొమ్మండుగురు గ్రహాలని అక్కడికి ఆవహింపచేసేది కూడా సత్యనారాయణ వ్రతమే. వీటితో పాటు ఇప్పుడు నవగ్రహాలు అయ్యారు, పంచలోకపాలకులు అయ్యారు, అష్టదిక్కుల్ని పరిపాలించేటటువంటి అష్టదిక్పాలకుల్ని కూడా పిలుస్తారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, కుబేరుడు, ఈశ్వరుడు అనే అష్టదిక్పాలకుల్ని కూడా పిలుస్తారు. ఇంతమంది అధిదేవత, ప్రతి అధిదేవతలతో సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి, సత్యలోకానికి అధిపతి అయినటువంటి నారాయణ స్వామి స్వయంగా అక్కడికి వస్తాడు. ఇంతటి అమోఘంగా చేసుకునేటటువంటిది కాబట్టే శుభకార్యాలకి తరువాత సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవాలని నియమాన్ని ప్రాచీనులు ఏర్పాటు చేశారు. ఆ కథలని కూడా చూస్తే చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ఆ నారదుడిని పంపి లోకంలో కష్టాలు అందరివి తెలుసుకోమని చెప్పి, అయిన తర్వాత కష్టాలు తొలగేందుకు చేసుకోవలసిన ఒకే ఒక వ్రతంగా దీన్ని నిర్ణయించాడు. ఇంత ముఖ్యమైనటువంటి వ్రతాన్ని, ఇంత గొప్పదైనటువంటి వ్రతాన్ని గంటలో మేము చేసేసుకుంటామంటే మీ దురదృష్టం తప్ప అది ఏమాత్రమూ గొప్పదైనటువంటి విధానం కాదు. శాస్త్రం ఒకే ఒక్క మాట చెప్తుంది, చేద్దాం అనుకుంటున్నావా సంపూర్ణంగా చేయి, మానేద్దాం అనుకుంటున్నావా మానే, తప్ప సంపూర్ణంగా చేశామనేటటువంటి భ్రమతో మీకున్నటువంటి సమయం ఎంతో అంత సమయంలోనూ దీన్ని చేయడం అంటే అది అవమానించడం దేవతల్ని తప్ప మరొకటి కాదు. పైగా నీలాంటి వాడు ఇలా చేసినట్టయితే వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం గంటలో అయిపోయిందిట, ఆ పురోహితుని పిలుద్దామని చేసినట్టయితే వాళ్ళందరినీ చెడగొట్టిన మహాపాపం కూడా నీకు వస్తుంది. కాబట్టి పొరపాటున అలా చేయదు, మానే, నష్టమేం లేదు. ఏదైనా చేయదలిచినట్టయితే సక్రమంగా చేయి, లేని పక్షంలో మానే. ఇది శాస్త్రం చెప్పేటటువంటి మాట. కథం కృచ్ఛ్రం శాస్త్రం అని సంస్కృతంలో మాట. ఎందుకంత కఠినంగా ఉంటుంది శాస్త్రం అని, నీకు కావలసినటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేయాలనేటటువంటిది శాస్త్రం యొక్క ఆలోచన. కాబట్టి మహర్షులు అందుకోసం ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి
చెప్పబడ్డ విధానం ప్రకారం చేయడమే చేయాలి తప్ప మరొకటి కాదు. ఎవరైనా ఒక పురోహితుడిచ్చి నాకు ఇంకో పని ఉందండి గంటలో చేసి వెళ్ళిపోతాను అని అంటే, అబ్బో నీకంటే ఉత్తముడు ఎవరయ్యా, మేము అసలు అరగంటలో ముగిద్దాం అనుకున్నాం, నువ్వేదో గంట అంటున్నావు పోనీ అరగంట సర్దుకుందాలే అని అననే అనద్దు. పురోహితుడు కానీ తగ్గించినట్టయితే పాపం అతడిది, మీరు తక్కువగా చేస్తే పాపం మీది, మీ ఇద్దరి వల్ల తరువాతి వాళ్ళు అనుసరించినట్టయితే ఆ పాపంలో భాగస్వామ్యం మీకు ఖచ్చితంగా వస్తుంది. చేసేటటువంటి పుణ్యకార్యం కాస్త మహాపాపిష్టమైనటువంటి కార్యంగా మీకు ఆ పాపాన్ని కలిగి అలా చుట్టుముట్టి వేధిస్తూనే ఉంటుంది. పొరపాటును కూడా చెయ్యొద్దు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఏదైనా సరే ఒక విషయాన్ని వ్రతరూపంగా వాళ్ళు చెప్పారంటే గట్టిగా చెప్తారు. ఏ విషయమైనా సరే సత్యనారాయణుడు అనేటటువంటి దైవం ఎవరైతే ఉన్నారో, వందేహం కామదం ప్రభుం, మనం ఏ కోరికని అడుగుతున్నామో కామదం ఆ కోరికని ద ఇచ్చేటటువంటి లక్షణం కలిగిన వాడు ప్రభు. ప్రభుడు అంటే సమర్థుడు, మనం అడిగేటటువంటి కోరికని ఇవ్వడానికి సమర్థుడని. మనం కోరికని అడుగుతూ ఆయన సమర్థుడు కాబట్టి కోరికని అలా మనం అపేక్షిస్తున్నాం కావాలని అనుకుంటున్నాము అంటే, ఆయన వ్రతం ఎంతైతే ఉందో అంత వ్రతాన్ని చేస్తే కదా ఆయన కోరిక మనకి ఇవ్వగలుగుతాడు. ఏదైనా ఒక పొరుగురు వెళ్ళాలి ఓ వాహనం మీద అనుకున్నట్టయితే ఆ ఊరు వెళ్ళడానికి ఈ వాహనానికి ఎంత చెల్లించాలో అంత చెల్లించినప్పుడే కదా మనం ఆ ఊరికి వెళ్ళడానికి తగినటువంటి అర్హతని ఆ వాహనంలో పొందగలుగుతున్నాం. మనంట సత్యనారాయణ గంటలోనే చేస్తాంట కామదం ప్రభుం, ఆ కోరిక మనకి తీరాలట. ఎలా తీరుతుంది? గంటలో మనం చేసినప్పుడు. కాబట్టి సత్యనారాయణ చేసామండి కానీ ఏం జరగలేదండి, ఎందుకు జరుగుతుంది? నువ్వు గంటలో ముగించేస్తే ఏ సమర్థుడైనటువంటి మహానుభావుడు నీకు కోరికని తీర్చాలని సిద్ధంగా ఉన్నాడో ఆ సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావునికి చెందవలసినంత పూజ చేయనప్పుడు ఆయన ఫలితాన్ని ఇవ్వకపోవడం మన నేరం తప్ప ఆయన నేరం కాదు. బాగా గమనించుకోగలగాలి. కామదం ప్రభుం, ప్రభువు అంటే సమర్థ అంటుంది వ్యాఖ్యానం. కోరికని తీరుస్తాడు ఆయన, చక్కగా చెయ్యాలి. ఆ విషయం వ్రత కథలోనే మనకు కనిపిస్తుంది. తనకు వచ్చినటువంటి సొమ్ము ఎంతో దాంతో ఖచ్చితంగా నేను పూజని చేస్తాను సత్యనారాయణ వ్రత రూపంగా అని చెప్పి కట్టెలమ్ముకునేటటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు, సంప్రదాయం తెలియనటువంటి వాడు ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాసంతో చేస్తే రోజు వచ్చేదానికంటే ఎక్కువ వచ్చింది అని కథ చెప్తూ ఉంటే ఆ కథని వింటూ మేము ఎంతసేపులోనే చేసుకుంటామంటే సిగ్గుళ్ళొద్దు మనకి. ఎంత గట్టి ఆలోచనది, చేసేదేదో ఖచ్చితంగా చేయాల్సిందే తప్ప ఇష్టం వచ్చినట్టుగా ముగించేసి కోరిక తీరలేదని, తీరలేదు కోరిక అనే నెపాన్ని భగవంతుడి మీద పెట్టి నాకేం కాలేదని అనడం ఇంకో నేరం. పొరపాటును కూడా అలా చేయకండి. ఏది ఎంతసేపు పూజగా నిర్ణయింపబడిందో అంతసేపు చేసి తీరాల్సిందే.